अंदर की नमस्कार अंडे मन राष्ट्र करोना विषय में माटा मुझे राव जी मर आ रोज चंद्रबाबु टाइम स्वर्ण आंध्रप्रदेश को मन राष्ट्रम करोना आंध्रप्रदेश का मारपये पैस्थिंद दी कारण जगन रेड्डी गारु निर्लक्ष्य अभव लेको वाल मन राष्ट्र करोना विलयतांडव संगति मन रोजू तुम चूस्ट उन्म करोना कटड़ प्रभुत्व विधाना दा तो प्रणा के लेको वाल वेला मंदिर प्रजल तुम प्राणाल पोगटक पैस्थि राष्ट्र में एर्पड़ी मन रोजू चूस्त मुख्यमंत्री हदा हास्पल की वत अंदर परामर्श चुस्क वैद्य सिबंदी प्रभुत् यंत्र अप्रमू मरी वास्पल तिबू उठे मन तुग्ल मुख्यमंत्री मत जगन रेडी मत इंटी कदल रही प्यस उजंत प्यस अर्थ का अरे राष्ट्र इतना मंदिर चलते इतना मंदिर इबंध पड़ता है कनीस मुझट जिला हेड क्वार्टर का पैस्थि एला सकाली अभी चूड़ा बाध्यता मुख्यमंत्री लेदा पक् राष्ट्र मुख्यमंत्री चूसा ने अवसर आलोचन रादा इवन जगन रेड्डी चातका कारण मैं चूस के पड़ों देश मन राष्ट्र रेडो स्थानी हिंदुस्तान इवा अत्यधिक ऐक्ट के जाबिता मन राष्ट्र आरो स्था ब्लैक फंगस के नमोद मन राष्ट्र मूडो स्था आक्सीजन अंदर प्रभुत् पूर्ति विफल एंत विफल ఆక్సిజన్ స్టోరేజ్ చేయడంలో ప్లాంట్ లో ఏర్పాటు చేయడం జగన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం వహించిన సంగతి మనం రోజు మనం చూస్తున్నాం. అతను నిర్లక్ష్యం వల్ల సుమారు 106 మంది పేషెంట్ చనిపోయిన సంగతి కూడా మనకు తెలుసు. అంటే మామూలు చావడం కాదు చనిపోవడం కాదండి. జబ్బు వల్ల చనిపోవడం కాదు. టైంకి ఆక్సిజన్ ఇవ్వలేకపోవడం వల్ల ఆక్సిజన్ అందించలేకపోవడం వల్ల ఈ ప్రభుత్వ వైఫల్యం మీ వైఫల్యం వల్ల మీ చేతక నిర్లక్ష్యం వల్ల 106 మంది ప్రాణాలు పోయారు. ఇవాల పిఎం కే ఫండ్ నుంచి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 10 ఆక్సిజన్ ప్లాంట్ లో కేటాయించాలని అందరికి తెలుసు. మరి ఆక్సిజన్ 10 ఆక్సిజన్ ప్లాంట్లు ఎందుకు మీరు మరి పూర్తి చేయలేకపోతున్నారండి? दौर्भाग्यत कदा यंत्रांग पेयटा मंत्र सर पेयटा एन दीन वाल सुमार 106 मंदिर चल रहा इंटर आक्सीजन इवक वाल आ पट्टी चूस्ते नेलूर चलो प्रभु हास्पल्ल आक्सीजन अंदक वाल टाइम की इवक वाल तूर्प गोदावरी जिले चल पश्चिम गोदावरी जिले चल चितूर जि 31 मंदिर चल रही तिरुपति आस्पत्रि अवतवाड़ अडी अम्मा ना कल मुदे 35 मंदिर चल रही साक्ष्य चुप्त आम अरेस्टा मुदे 11 मंदिर तरह 24 मंदिर सर लड़ा चपलेने दौर्भाग्य प्रभुत्म जगन रेड्डी प्रभुत्म मन अलग तूर्प गोदावरी जिले इधर गुंटूर अनंतपूर नलगर मल्ल अनंतपूर अनंतपुर मल्ल 12 मंदिर अनंतपुर जिले मल्ल 20 मंदिर कर्नूल आरगर कड़प इधर गिदार जिले 11 मंदिर नेलूर जिले ఈ విధంగా లెక్కేసుకుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మీ ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల ఇంతమంది చనిపోయారండి.
దీనికి బాధ్యత ఎవరు వహిస్తారండి? ఇది ప్రభుత్వ హత్యలు కాదా? అరే ఒక విషయం గుర్తు చేస్తాను మీకు, మీ ద్వారా గుర్తు చేస్తాను ప్రజలందరికీ కూడా, విజయవాడలో రమేష్ హాస్పిటల్లో ఫైర్ యాక్షన్ జరిగితే కేసులు పెట్టారు కదా. మరి తిరుపతి హాస్పిటల్లో స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల, ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్ల 31 మంది చనిపోతే ఎందుకు కేసు పెట్టలేదండి జగన్మోహన్ రెడ్డి గారు? దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందా లేదా? చెప్పి తీరాలని చెప్పి మేము ఈరోజు సందర్భంలో మనం చేస్తున్నాం. మన పక్క రాష్ట్రాలు ఒకసారి చూసుకుంటే ఎంత చక్కగా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తారండి, వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా చేసుకున్నారో ఒకసారి చూడవలసిన అవసరం ఉంది కదా. తమిళనాడులో రోజువారీ 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అయితే 400 టన్నుల ఆక్సిజన్ని ఉత్పత్తి చేసుకుంటున్నారండి. అదేవిధంగా కేరళలో చూసుకుంటే రోజుకి 100 టన్నులు లిక్విడ్ మెడిసిన్ ఆక్సిజన్ అవసరం ఉంటే రోజుకి 204 టన్నులు ఉత్పత్తి చేసుకున్నారండి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఎందుకు లేదండి? పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అవగాహన చేస్తుంటే వాళ్ళు చూసినా ఈ దుర్మార్గులు నేర్చుకోవాలి కదా, అమలు చేయాలి కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి? ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ లేదు, నిర్లక్ష్య వైఖరి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను ఇవాళ. మరి టీకాలు ఆక్సిజన్ కొనాలు కొనుగోలు చేయకుండా మన ముఖ్యమంత్రి గారు కట్టుకథలు చెప్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ కోసం చెప్పి కంపెనీలకి అడ్వాన్స్ ఇస్తూ ఉంటే మన వాళ్ళు మాత్రం జగన్మోహన్ మోహన్ రెడ్డి మాత్రం కేంద్రాలకు ఉత్తరాలు రాశాను, గ్లోబల్ టెండర్లు పిలిచారని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు తప్పించి దీనివల్ల ప్రజలకు ఏ విధమైన సహకారం అందించట్లేదని చెప్పి ఈ సందర్భంలో మీకు అందరికీ మనం చేస్తున్నాను. గ్లోబల్ టెండర్స్ పిలవడం వలన కేంద్రాలకు లేఖలు రాయడం వల్ల ఆక్సిజన్ వస్తుందండి. ఆ మాత్రం ఇంటి జ్ఞానం కూడా ముఖ్యమంత్రికి లేదండి. ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నాడండి ముఖ్యమంత్రి. 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయసు వారికి ఆక్సిజన్ వేయాలంటే మన రాష్ట్రంలో టీకాలు వేయాలంటే 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వారు, వయసు ఉన్న వాళ్ళకి టీకాలు అందరికీ వేయాలంటే 1600 కోట్లు అవసరం అని చెప్పి అందరికీ తెలుసు. ఎస్టిమేషన్ చేస్తే ప్రభుత్వం లెక్కలు పెడితే 1600 కోట్లు బడ్జెట్ కావాలి. కానీ మన తొక్కలకు ముఖ్యమంత్రి 5వ తారీఖున మంత్రిమండలి సమావేశం పెట్టి 45 కోట్లు కేటాయించి చేతి దుప్పిస్తున్నాడండి. ఎక్కడ 1600 కోట్లు, ఎక్కడ 45 కోట్లు, ఎక్కడండి? అంటే ఏంటి ఇది ఉద్దేశం? ఏంటి నిర్లక్ష్యం? ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1600 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ పేపర్ యాడ్లకి, నీ అడ్వర్టైజ్మెంట్లకి, నీ సోకులకి 1,00,000,00,000 కోట్లు ఖర్చు పెట్టలేదండి. మీరు ప్రజల ఆరోగ్యం కోసం, ప్రజల ప్రాణాల కోసం మీరు 1600 కోట్లు మరి టీకాల వేయడం కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పి ఈ సందర్భంలో అందరికీ మనం చేస్తాం. అంతేకాకుండా ఈవేళ వ్యాక్సిన్ సరఫరా చేసే కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి కూడా డబ్బులు కట్టడం కానీ వాళ్ళు ఫలానా కులం, వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ కులం అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సంబంధిస్తామండి? రెడ్డి గారు ఒకసారి మాట్లాడవలసి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రెండో విషయం ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది వ్యాక్సిన్ పిలుస్తున్నారు, మాలాంటి వాళ్ళు వెళ్ళి వ్యాక్సిన్ ఏమిటంటే వేస్తున్నారు, వేసిన తర్వాత 4 వారాలు పోయిన తర్వాత మళ్ళీ డేట్ ఇస్తారు రమ్మని. మళ్ళీ 4 వారాలు పోయిన తర్వాత రెండో డోస్ చేయని బాబు అని ఎంత ఉంటే హాస్పిటల్కి స్టాక్ లేదండి. అది మరి టైం అయింది కదా, మీరు టైం ఇచ్చారు కదా, మీరే కదా రమ్మన్నారంటే పిలిచేయమంటారు సార్ స్టాక్ రాలేదు సార్, నన్ను మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మరి ఎప్పుడు రావాలి? స్టాక్ వచ్చిన తర్వాత మీకు మెసేజ్ ఇస్తాం సార్. అంటే మొదట డోసు వేసుకున్న వాళ్ళకి రెండో డోసు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందామంటే ఈ ప్రభుత్వం తాలూకు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను.